ఈ సినిమాకి మాటల రచయితని, సంగీత సూపర్వైజేషన్ నా పేరు కృష్ణతేజ. మీడియా వారికి, పాత్రికేయులకు స్వాగతం, సుస్వాగతం. మాస్ ఈ బ్యానర్ పేరు. శ్రీ సామల శ్రీనివాసరెడ్డి గారు ప్రజెంట్ చేస్తున్నారు ఈ కుల్ఫీ అనే సినిమాని. మా సంస్థ ఎస్ఎన్ఆర్ సినిమాస్ నుంచి చేసిన తొలి ప్రయత్నం ఇది, కుల్ఫీ సినిమా. ఇంతకుముందు జర్నీ, తర్వాత రాజారాణి ఇలాంటి హిట్ సినిమా ఓకే ఇట్లాంటి రెండు హిట్ సినిమాలో నటించిన జై, ప్రముఖ తమిళ హీరో జైతో కలిసి మన తెలుగు అమ్మాయి స్వాతి రెడ్డి నటించిన వడకరి అనే తమిళ చిత్రం, ఆ తమిళ చిత్ర ఒక అనువాద హక్కులను తీసుకుని ఈ కుల్ఫీ చేయడం జరిగింది. దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏమంటే, ప్రముఖ బాలీవుడ్ తార సన్నీ లియోన్ మొట్టమొదటిసారిగా దక్షిణ భారతదేశంలో ఈ వడకరి సినిమాలో ఒక ప్రత్యేక నృత్యంలో నర్తించింది. ఇది ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా అనుకుంటున్నాం. ఈ సన్నీ లియాన్ని మొట్టమొదటిసారి దక్షిణ భారతదేశంలో తమిళ సినిమాలో ఇంట్రడ్యూస్ చేసిన క్రెడిట్ వడకరి సినిమా అయితే, కందికొండ సినిగే రచయిత. ఈ కుల్ఫీ అనే సినిమాలో టైటిల్ సాంగ్ రాయడం జరిగింది. చాలా కీలకమైన, ఈ చిత్రంలో చాలా కీలకమైనటువంటి పాట ఇది. అయితే ఈ సినిమాలో, ఈ సినిమాకి సంబంధించి అన్ని ఎక్కువ హైలైట్స్, ఈ సినిమా ఆడేయడానికి ఎక్కువ హైలైట్స్ ఉన్నవి. ప్రప్రథమంగా స్వాతి, కలర్ స్వాతి తెలుగు ప్రేక్షకులకు చాలా తెలిసిన అమ్మాయి. అదేవిధంగా జై జర్నీ ఫేమ్, మరియు మళ్ళా యువన్ శంకర్ రాజా మ్యూజిక్, ఇలా అన్ని ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్ చాలా ఉన్నాయి. ఇలాంటి ఒక చిత్రంలో నేను కూడా ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి సాంగ్, టైటిల్ సాంగ్ రాసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అదేవిధంగా తెలుగు ప్రేక్షకులు తప్పక ఈ చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని నమ్మకం ఉంది. శ్రీనివాసరెడ్డి గారికి ఇది ప్రప్రథమైనటువంటి సినిమా. ఈ యొక్క జర్నీ ఇదే విధంగా కొనసాగేలాగా ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు శ్రీనివాసరెడ్డి గారిని. నాకెంత పెద్ద పాట ఏమి లేదండి, ఎందుకంటే ఇది ఇక్కడ మన ప్రొడ్యూసర్ గారు ఎస్ఎన్ఆర్ గారు ఇక్కడ తీసుకున్నారు. బాలాజీ గారు ఇది తీసి ఆయన కోసం మొత్తం చేస్తున్నారు. దీంట్లో నా పార్ట్ జస్ట్ చూడడమే, వేరేం కాదు. కానీ వాళ్ళందరూ నాకు చాలా చక్ర మనుషులు. ఈ సినిమా తర్వాత మనం స్టేట్ సినిమా చేస్తున్నాము. నేను ఆల్రెడీ తెలుగులో చీతాకొక చిలుక అని ఒక సినిమా డైరెక్ట్ చేశాను. శీల, నవదీప్, సుగాసిని మేడం అందరితో తమిళ్, తెలుగు, బైలింగ్వల్ చేశాను. దాని తర్వాత ఒక 8 ఇయర్స్ గ్యాప్ అయిపోయింది. దాని తర్వాత నేను తెలుగు టు తమిళ్ పెద్ద సినిమాలన్నీ ఒక 200 సినిమాలు పైన తమిళ్లో రైటర్ కింద చేశాను. ఇక్కడ మన కృష్ణతేజ గారు కూడా నాతో కలిసి అక్కడ తమిళ్లో చాలా దాని లాంటి సినిమాలకి నాతో పనిచేశారు. అంటే బాలాజీ గారిని గురించి చెప్పాలి. బాలాజీ ఈ సినిమా మన అడిగారు, ఈ సినిమాలో ఏంటి స్పెషల్ కుల్ఫీ అంటే. కుల్ఫీ అంటే సన్నీ లియోన్ అండి, ఎందుకంటే ఈ సినిమా సన్నీ లియోన్ కోసమే. సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం సన్నీ లియోన్ చేశారు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు కూడా ఆమె గ్లామర్ని చూస్తారు, చాలా బాగా చేసినారు. తర్వాత ఇది సార్ చెప్పినట్టు ఒక లవ్ అండ్ రొమాంటిక్ థ్రిల్లరే, కానీ ఫస్ట్ టైం సెల్ ఫోన్ అదే ఆపిల్ ఐఫోన్ ఉంది కదా, దాని మీద బేస్లో ఈ సినిమా చేశారండి. ఇది ఇంకా తమిళ్ రిలీజ్ అవ్వట్లేదు. సైమల్టేనియస్ తమిళ్, తెలుగు రెండు లాంగ్వేజ్లు ఒకే టైంలో రిలీజ్ అవుతుంది.
కలసువది గారు దీంట్లో మెయిన్ క్యారెక్టర్ చేశారండి, మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్. ఈ జై రాజారాణి జర్నీ హీరో జై కుల్ఫీ అండి మూవీలో 6 సాంగ్ అండి. నా పేరు బాలాజీ అండి. కుల్ఫీ అండి మూవీలో 6 సాంగ్ అండి. 6 సాంగ్ హైలైట్ సాంగ్స్. వనమల్లి గారు రాసింది, కందిగొండ గారు రాసింది, శ్రీమణి రాసింది, పవన్ భువనచంద్ర గారు రాసింది. అన్ని హైలైట్ అండి. ఈ సెకండ్గా ఆడియో రిలీజ్ చేస్తున్నాం లగరిద్దరు. శ్రీను గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలండి, అట్లాగే మా ప్రొడ్యూసర్ గారు. ఈ సినిమా చెప్పగానే ఇమ్మీడియట్గా చేద్దామని చెప్పి రెడీ చేసాం. డబ్బింగ్ కానీ